స్వాగతం. ఇవాళ మనం గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు క్యాలీఫ్లవర్, కార్న్ఫ్లవర్, మైదా, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, సోయా సాస్, టమాటో కచప్, ఉల్లిపాయ ముక్కలు, అజినోమోటో, మిరియాల పొడి, చిల్లీ పేస్ట్, కరివేపాకు, పుదీనా అండ్ రెడ్ ఫుడ్ కలర్. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో మైదాపిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, కారం, కొంచెం ఫుడ్ కలర్, వీటిని మనం వాటర్ పోసుకొని పిండిలా కలుపుకుందాము. నేను ఇలా కలుపుకున్నాను. ఇందులో మనం క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాము. ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్న తర్వాత అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని మనం నూనెలో వేయించుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా అన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వీటిని నూనెలో వేయించుకుందాము. ఆయిల్ బాగా వేడయ్యింది. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఈ గోబీని వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు మనం సాస్ తయారు చేసుకుందాము. పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ ముక్కలు, ఇవి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుందాము. ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుందాము. ఇవి ఇందులో మనం మిరియాల పొడి, అజినోమోటో కూడా వేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాము. ఇవి బాగా వేయించుకున్నాము.
బాగా వేగిపోయింది. ఇందులో మనం టమాటో కెచప్ చిల్లీ సాస్ సోయా సాస్ అండ్ పుదీనా వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకొని తర్వాత మనం ఇందులో కార్న్ఫ్లవర్ వాటర్ మిక్స్ యాడ్ చేసుకుందాము. ఇది బాగా వేగిపోయిందండి. ఇందులో మనం కార్న్ఫ్లవర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక్కసారి అలా కలుపుకొని మనం ఇందులో మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉండే గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.